ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళు మంత్రులుగా చేసారు. మరి 70 ఏళ్ళ కాంగ్రెస్ విధి విధానాలు తెలిసే వాళ్ళ పదవులలో కొనసాగింది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తిడతా ఉంటే రోజు ఇట్లా కొడుతూ ఉంటుంది. అది కరెక్టా అధ్యక్ష? అది కరెక్టా? నేను అందుకనే మేమెప్పుడు కూడా ఒకటారు కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. మంచికి బాధ్యత మాదే, చెడుకు బాధ్యత మాదే అన్నున్నప్పుడు, కానీ మంచి వాటికి మేము గొప్పోళ్ళం, చెడ్డ వాటికి మాకు తప్పు, మాకు సంబంధం లేదు అని చెప్పుకునే కల్చర్ మాకు లేదు. అప్పుడు కూడా అదే చెప్పినాం మేము. పాత వాటిలలో మేము ఉన్నప్పుడు మా బాధ్యత ఉంటే మేమే బాధ్యులమని చెప్పుకున్నాం. కానీ మీ లెక్క తిడతా అంటే చప్పట్లు కొట్టే సంస్కారం మాకు లేదు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. శ్రీనివాస్ గారు, రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు, దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు, మాట్లాడడానికి 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అధ్యక్ష. గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంట్ ఎందుకు? మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు? మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా? ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలకు వెళ్ళి వచ్చారు? ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు? మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి, చేరుతోని మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్. చేరుతోని మాట్లాడండి, సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరచు అధ్యక్ష. అధ్యక్ష ఒక నిమిషం మాట్లాడుతుంటే మీరు అగౌరవపరుస్తున్నారు. ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి అధ్యక్ష. చర్చ పెడదాం అధ్యక్ష, అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడ ఉన్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రు తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ? ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే. గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశీర్దించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్దించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి చెప్పనియండి. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినస్థితులు లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్ పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు.